నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీధర్, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో నెఫ్రాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీకు వరల్డ్ కిడ్నీ డే యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం మార్చి మాసంలో రెండవ గురువారం నాడు మనం ఈ వరల్డ్ కిడ్నీ డేని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా 10వ తారీఖున మనం జరుపుకోబోతున్నాం. ఈ వరల్డ్ కిడ్నీ డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కిడ్నీ వ్యాధుల గురించి, వాటి యొక్క నివారణ విధానాల గురించి, చికిత్సా విధానాల గురించి ప్రజల్లో, అలాగే వైద్యుల్లో, రాజకీయ నాయకుల్లో, ఇలా మొత్తం అందరికీ ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది ఈ వరల్డ్ కిడ్నీ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే కిడ్నీ వ్యాధులు వచ్చిన తర్వాత వాటికి ఉండే చికిత్సా విధానాల్లో ఈ డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటి చికిత్సలకి దేశం యొక్క జీడిపిలో 2-3% దాకా ప్రస్తుతం డెవలప్ అయిన నేషన్స్ అన్నీ కూడా ఖర్చు పెడుతున్నాయి. సో ఫైనాన్షియల్గా కూడా ఇది ఒక లాట్ ఆఫ్ బర్డెన్ అనేది కంట్రీ మీద క్రియేట్ చేస్తుంది. అలాగే చాలామందికి కిడ్నీ వ్యాధుల గురించి అపోహలు అనేవి ఉంటాయి. అంటే ఇది వచ్చిన తర్వాత ఇంక ఇక్కడతో జీవితం ముగిసిపోయింది, దీనికి ఏమీ వైద్యం అనేది లేదు అనే అపోహలు చాలామందికి ఉంటాయి. అలాగే కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ముఖ్యంగా ఈ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, రెగ్యులర్గా వాళ్ళ డాక్టర్ దగ్గర ఫాలోఅప్లో ఉండడం, వీటికి సంబంధించిన అవేర్నెస్ కూడా జనాల్లో క్రియేట్ చేయడం కోసం ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది మనం జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం. సో ఈ సంవత్సరం వచ్చేసి థీమ్ వచ్చేసి కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అంటే కిడ్నీకి సంబంధించినంత వరకు ఆరోగ్యకరమైన కిడ్నీలు అందరికీ. సో ఈ కిడ్నీకి సంబంధించిన హెల్త్ అనేది అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే ఎస్పెషల్లీ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు షుగర్ బీపీని అదుపులో పెట్టుకోవడము, తర్వాత ఈ నొప్పి మాత్రలు కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటిది డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఉండడము, అలాగే ఈ ఆహారంకు సంబంధించి ఉప్పు కానీ లేకపోతే రెడ్ మీట్ ఈ మాంసాహారం లాంటిది మోతాదుకు మించి తీసుకోకుండా ఉండడము, సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు పాటించడం ద్వారా భవిష్యత్తులో మనం కిడ్నీ వ్యాధిని బారిన పడకుండా మనల్ని మనం సంరక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ.